మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్థానిక సంస్థల గురించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఈ ప్రశ్నలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పేర్చడం జరిగింది. ఈ ప్రశ్నలన్నింటినీ మీరు తెలుసుకొని వీటి గురించి చదివితే కనుక స్థానిక సంస్థల గురించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది. కాబట్టి చూడండి, నంబర్ వన్ మొట్టమొదటి ప్రశ్న, కౌటిల్యుడు అర్థశాస్త్రంలో పేర్కొన్న పదాలు ఏవి? కౌటిల్యుడు అర్థశాస్త్రంలో పేర్కొన్న పదాలు ఏవి? ఒకటి గ్రామిక, గ్రామకూట. రెండు గ్రామని, దశగ్రామని. మూడవది నగరిక. నాలుగవది ఒకటి మరియు రెండు. ఇక్కడ కౌటిల్యుడు పేర్కొన్నటువంటి అర్థశాస్త్రంలో ఇక్కడ గ్రామిక, గ్రామకూట అనే పదాలు ఉన్నాయి. గ్రామని, దశగ్రామని అనేటువంటి పదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రామిక అంటే గనక ఒక చిన్న గ్రామాన్ని గ్రామిక అంటాం. గ్రామకూట అంటే రెండు లేదా మూడు గ్రామాలను కలిపి గ్రామకూట అంటాం. ఇక్కడ గ్రామని అంటే గ్రామానికి అధికారిని గ్రామని అంటాం. దశగ్రామని అంటే పది గ్రామాలకు కలిపి ఒక అధికారి ఉంటాడు, ఈ అధికారిని ఏమంటామంటే దశగ్రామని అంటాం. దశ అంటే పది, పది గ్రామాలకు కలిపి ఉన్నటువంటి ఒక అధికారిని దశగ్రామని అంటాం. కాబట్టి గ్రామిక, గ్రామకూట, గ్రామని, దశగ్రామని ఈ నాలుగు పదాలు కౌటిల్యుడు పేర్కొన్నటువంటి అర్థశాస్త్రంలో ఉన్నాయి. కాబట్టి దీనికి నాలుగవది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మెగస్థనీస్ తన ఇండికా గ్రంథంలో ఏ నగర మున్సిపల్ ప్రభుత్వం గురించి వివరించాడు? ఒకటి అమరావతి, రెండు దానకటక, మూడు పాటలీపుత్ర, నాలుగు ఏదీ కాదు. దీనికి ఆన్సర్ ఏదంటే పాటలీపుత్ర. మెగస్థనీస్ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర అనేటువంటి నగరంలో ఉన్నటువంటి నగర పాలక ప్రభుత్వం గురించి వివరించడం జరిగింది. పాటలీపుత్రం గురించినటువంటి మున్సిపల్ ప్రభుత్వం అనేది ఇక్కడ మెగస్థనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథంలో రాయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, తమిళనాడులో లభించినటువంటి ఉత్తర మేరూరు శాసనం, ఉత్తర మేరూరు శాసనం దేని తెలుపుతుంది? ఒకటి మౌర్యుల కాలంలో గ్రామ పరిపాలన, రెండవది చోళుల కాలంలో గ్రామ పరిపాలన, మూడవది మహాభారత కాలంలో గ్రామ పరిపాలన. డి నన్ ఏది కాదు. తమిళనాడులో లభించింది ఉత్తర మేరూరు శాసనం. ఈ ఉత్తర మేరూరు శాసనం దేని గురించి తెలుపుతుంది అంటే చోళుల కాలంలో ఉన్నటువంటి గ్రామ పరిపాలన గురించి తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ రెండవది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, సర్కారులు పరగణాలుగా రాజ్యాన్ని విభజించిన వారు ఎవరు? ఏ చోళులు, బి షేర్షా, సి రాజపుత్రులు, డి బ్రిటిష్ వారి కాలం. ఇక్కడ సర్కారులు పరిగణాలుగా విభజించిన వారు ఎవరంటే షేర్షా. కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఐదవది మొఘలుల పరిపాలనలోని పట్టణ పాలన అధికారులు ఎవరు? మొఘళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి పట్టణ పాలన అధికారులు ఎవరు? ఒకటి కొత్వాల్, రెండు మున్సబ్, మూడు పై ఇద్దరు, నాలుగు ఎవరు కాదు. ఇక్కడ మూడవది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొఘళ్ళ పాలనలో పట్టణ పరిపాలనలో ఉన్నటువంటి అధికారిని ఏమంటామంటే కొత్వాల్ అంటాం. ఈ కొత్వాల్ అనేవానికి సహాయ సహకారిగా ఉన్నటువంటి ఇంకొక అధికారిని ఏమంటామంటే మున్సబ్ అంటాం. కొత్వాల్, మున్సబ్ వీళ్ళిద్దరూ మొఘళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి పట్టణ పాలనలో ఉన్నటువంటి అధికారులు. నెక్స్ట్ ఆరో ప్రశ్న చూడండి, మద్రాసులో తొలిసారిగా స్థానిక పరిపాలనను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఒకటి 1530, రెండు 1687, మూడు 1698, నాలుగు నన్ ఏది కాదు. ఇక్కడ మద్రాసులో తొలిసారిగా స్థానిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1687లో బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటిష్ వారు వారి స్వార్థం కోసం పన్నులను వసూలు చేసుకునే దానికోసం, అదేవిధంగా వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునే దానికోసం మొట్టమొదటిసారిగా మద్రాసులో 1587లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏడో ప్రశ్న చూడండి, 1973లో బ్రిటిష్ వారు ఏ నగరంలో మున్సిపల్ పాలనను ప్రారంభించారు? 1973లో బ్రిటిష్ వారు ఏ నగరంలో మున్సిపల్ పాలనను ప్రారంభించారు? ఒకటి మద్రాస్, రెండు ముంబై, మూడు కలకత్తా, నాలుగు పైవెన్ని. ఇక్కడ 1973లో మద్రాసు, ముంబై, కలకత్తా ఈ మూడు ప్రాంతాల్లో బ్రిటిష్ వారు మున్సిపల్ పాలనను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఎనిమిదవ ప్రశ్న చూడండి, 1870
లార్డ్ మేయో తీర్మానంలోని ప్రధాన అంశం ఏది? 1870లో లార్డ్ మేయో తీర్మానంలోని ప్రధాన అంశం ఏది? 1. స్థానిక ప్రభుత్వాలకు అధికార బదిలీ. 2. స్థానిక ప్రభుత్వాల పన్నుల విధానం. 3. స్థానిక ప్రభుత్వాలలో భారతీయుల భాగస్వామ్యం. 4. నన్ ఏది కాదు. 1870లో లార్డ్ మేయో ఒక తీర్మానం చేయడం జరిగింది. లార్డ్ మేయో తీర్మానం అంటాం దీన్ని. 1870 లార్డ్ మేయో తీర్మానం. ఈ లార్డ్ మేయో తీర్మానం ఏం చెప్పిందంటే, స్థానిక సంస్థల్లో భారతీయుల భాగస్వామ్యం చాలా అవసరం అని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాల అధికార బదిలీ తీర్మానం ఎప్పుడు చేశారు? లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాల అధికార బదిలీ తీర్మానం ఎప్పుడు చేశారు? 1. 1881 ఏప్రిల్ 2. 2. 1882 మే 18. 3. 1883 జనవరి 2. 4. నన్ ఏది కాదు. ఇక్కడ లార్డ్ రిప్పను స్థానిక ప్రభుత్వాల అధికార బదిలీ అనేది ఎప్పుడు చేపట్టాడంటే 1882 మే 18. 1882 మే 18న లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థలకు అధికార బదిలీ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందువల్ల ఆయన చరిత్రకారులు ఏమని చెప్తారంటే, స్థానిక ప్రభుత్వాల పితామహుడు, స్థానిక ప్రభుత్వాల పితామహుడుగా లార్డ్ రిప్పన్ను పేర్కొంటారు. నెక్స్ట్ చూడండి. 10. స్థానిక ప్రభుత్వం ఎన్నికైన మంత్రుల పరిధిలోనికి దేని ద్వారా వచ్చింది? స్థానిక ప్రభుత్వము ఎన్నికైన మంత్రుల పరిధిలోకి దేని ద్వారా వచ్చింది? 1. చార్లెస్ హబ్ హౌస్ అధికార వికేంద్రీకరణ కమిటీ 1906 ద్వారా. 2. 1919 ద్వంద్వ పాలన ద్వారా. 3. లార్డ్ మేయో తీర్మానం 1870 ద్వారా. 4. నన్ ఏది కాదు. ఇక్కడ స్థానిక ప్రభుత్వం అనేది మంత్రుల పరిధిలోకి దేని ద్వారా వచ్చింది అంటే, ద్వంద్వ పాలన ద్వారా రావడం జరిగింది. మంత్రుల పరిధిలోకి దేని ద్వారా వచ్చిందంటే 1919 ద్వంద్వ పాలన ద్వారా రావడం జరిగింది. నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రొవిన్షియల్ అటానమీ స్థానిక ప్రభుత్వాలలో తీసుకువచ్చినటువంటి మార్పు ఏది? 1. మంత్రుల పరిధిలోకి వచ్చింది. 2. రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోకి వచ్చింది. 3. ఉమ్మడి పరిధిలోకి వచ్చింది. 4. నన్ ఏది కాదు. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రొవిన్షియల్ అటానమీ అనే దాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రొవిన్షియల్ అటానమీ ప్రకారము ఈ స్థానిక ప్రభుత్వాలు అనేవి దేని కిందకి వచ్చాయి అంటే, రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోకి వచ్చాయి. మంత్రిత్వ శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలోకి వచ్చాయి. ఇక్కడ చూడండి, 1919 ద్వంద్వ పాలన ప్రకారం ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు దేని కిందకి వచ్చాయి అంటే, మంత్రుల పరిధిలోకి వచ్చాయి. ఇవి మంత్రుల పరిధి నుంచి 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోకి వెళ్ళాయి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. 1919 ద్వంద్వ పాలన ద్వారా స్థానిక ప్రభుత్వాలు మంత్రుల పరిధిలో ఉంటే, ఇక్కడ 1935 ప్రొవిన్షియల్ అటానమీ ప్రకారం ఇవి రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోకి వెళ్ళాయి. నెక్స్ట్ చూడండి. కరణం వ్యవస్థ ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడింది? కరణం వ్యవస్థ అనేది ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడింది? 1. 1802 రెగ్యులేషన్ చట్టం. 2. 1816 రెగ్యులేషన్ చట్టం. 4. ఇక్కడ 1884 స్థానిక బోర్డుల చట్టం. తర్వాత 4. 1920 మద్రాసు పంచాయతీల చట్టం. ఇక్కడ కరణం వ్యవస్థ అనేది దేని ద్వారా ఏర్పాటైందంటే, 1802 రెగ్యులేషన్ చట్టం. 1802 రెగ్యులేషన్ చట్టం ప్రకారం కరణం వ్యవస్థ అనేది ఏర్పడింది. ఇక్కడ కరణం వ్యవస్థ తర్వాత మున్సబ్ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఈ మున్సబ్ చేతిలోనే కీలకమైనటువంటి అధికారాలు ఉండేవి. అక్కడికక్కడే ఏదైనా సరే పరిష్కరించి, ఏదైనా సమస్య ఉంటుంది కదా దాన్ని పరిష్కరించి అక్కడే శిక్షణ విధించేటువంటి అధికారాన్ని కరణం తర్వాత మున్సబ్కి ఇచ్చారు. కర్ణం తర్వాత మున్సబ్కి ఇవ్వడం జరిగింది. ఈ మున్సబ్ యొక్క అధికారాలను తగ్గించేదానికి
1816 రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1816 రెగ్యులేషన్ చట్టం నంబర్ 4. కరణం తర్వాత ఉండేటువంటి గ్రామాధికారి ఎవరు? మున్సబ్. ఈ మున్సబ్కు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. ఈ అధికారాలు తగ్గించి సివిల్ దావాలను మాత్రమే పరిష్కరించేటువంటి అధికారాన్ని 1816 రెగ్యులేషన్ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1884 స్థానిక బోర్డుల చట్టం ఉంది కదా, ఇక్కడ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇది గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇక్కడ 1920 మద్రాస్ పంచాయతీల చట్టం ఉంది. 1920 మద్రాస్ పంచాయతీల చట్టం ఏం చేసిందంటే, ఇక్కడ గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రత్యక్షంగా జరగాలని చెప్పింది. ఇది 1920 మద్రాస్ పంచాయతీల చట్టం ఏం చెప్పింది, గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్షంగా జరగాలి, ఎన్నుకునేటువంటిది పురుషులకు ఇవ్వాలి, ఓటకు కూడా పురుషులకే ఉంటుంది. ఇక్కడ పన్నుల విధానం అనేది గ్రామ పంచాయతీలో సూచించలేదు, కానీ వారికి గ్రామ పంచాయతీకి నచ్చినట్టు పన్నులను వసూలు చేయవచ్చని 1920 మద్రాస్ పంచాయతీల చట్టం చెప్పింది. ఇక్కడ కరణం వ్యవస్థ ఏ చట్టం ద్వారా ఏర్పడిందంటే, 1802 రెగ్యులేషన్ చట్టం నంబర్ 29 ప్రకారం ఏర్పడింది. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించినటువంటి సంవత్సరం ఏది? కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించినటువంటి సంవత్సరం ఏది? 1952 అక్టోబర్ 2, 2 1953 అక్టోబర్ 2, 3 1959 అక్టోబర్ 2, 4 నన్ ఏది కాదు. ఇక్కడ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే సిడిపి, గ్రామీణ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటిదే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1952 అక్టోబర్ 2న స్టార్ట్ అయింది. ఇక్కడ 1953 అక్టోబర్ 2కి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ జాతీయ విస్తరణ సేవా పథకం ఎన్ఈపి, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఎన్ఈఎస్ అనే దాన్ని 1953 అక్టోబర్ 2లో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 1959 అక్టోబర్ 2 అంటే మొట్టమొదటిసారి బల్వంతరాయ్ మెహతా కమిటీలను అనుసరించి ఇక్కడ మొట్టమొదటి రాజస్థాన్లో ఎప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు అంటే 1959 అక్టోబర్ 2 రాజస్థాన్ రాష్ట్రంలో మొట్టమొదట పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది 1959 అక్టోబర్ 2. కాబట్టి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభమైందంటే 1952 అక్టోబర్ 2. నెక్స్ట్ చూడండి, బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957న సూచించినటువంటి సూచన కానిది ఏది? 1 3 అంచెల వ్యవస్థ, 2 రాజకీయ పార్టీల ప్రత్యక్షంగా పాల్గొనరాదు, 3 4 సంవత్సరాల కాల వ్యవధి, 4 నిజమైనటువంటి అధికార బదిలీ. ఇక్కడ బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించినటువంటి సూచన కానిది ఏది అంటే 4 సంవత్సరాల కాల వ్యవధి. ఎందువల్లంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ వీటన్నిటి సూచించిన 3 అంచెల వ్యవస్థ, జిల్లా పరిధిలో జిల్లా పంచాయతీలు, మండల స్థాయిలో మండల పంచాయతీలు, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు అని చెప్పింది, రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనరాదు అని చెప్పింది, ఇక్కడ స్థానిక ప్రభుత్వాలకు నిజమైనటువంటి అధికార బదిలీ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచన కానిది ఏదంటే 4 సంవత్సరాల కాల వ్యవధి. పంచాయతీ సంస్థలకు 4 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది అని చెప్పేది తప్పు. ఈయన బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పాడంటే 5 సంవత్సరాల కాల వ్యవధి ఉండాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి 3వది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, బల్వంతరాయ్ మెహతా సూచనల ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి 2వ రాష్ట్రం ఏది? 1 రాజస్థాన్, 2 పశ్చిమ బెంగాల్, 3 ఆంధ్రప్రదేశ్, 4 ఒరిస్సా. ఇక్కడ 2వ రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959 నవంబర్లో ఇక్కడ బల్వంతరాయ్ మెహతా సూచనల ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి 2వ రాష్ట్రం 1959 నవంబర్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ రాజస్థాన్ ఉంది కదా, రాజస్థాన్లో ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఇంతకుముందు చెప్పాను 1959 అక్టోబర్ 2లో
బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనల ఆధారంగా మొట్టమొదట పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం రాజస్థాన్. రెండవ రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 1959 నవంబర్లో ఏర్పాటు చేసింది. ఇక్కడ నెక్స్ట్ 16 చూడండి. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? 1 3 అంచెలు రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్, 2 4 అంచెలు పశ్చిమ బెంగాల్, 3 2 అంచెలు ఒరిస్సా హర్యానా అస్సాం, 4 1 అంచె గోవా సిక్కిం త్రిపుర కేరళ జమ్మూ కాశ్మీర్, 5 5 అంచెలు ఉత్తరప్రదేశ్ బీహార్. ఇక్కడ సరికాని జత ఏదంటే 5 అంచెలు. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రంలో అసలు బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు అసలు ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థలే ఏర్పాటు కాలేదు, కాబట్టి 5 అంచెలు అనేది తప్పు. ఉత్తరప్రదేశ్ బీహార్ అనేది ఇవన్నీ కరెక్టే. 3 అంచెలు రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్, 4 అంచెలు పశ్చిమ బెంగాల్, 2 అంచెలు ఒరిస్సా హర్యానా అస్సాం, 1 అంచె పంచాయతీరాజ్ వ్యవస్థ గోవా సిక్కిం త్రిపుర కేరళ జమ్మూ కాశ్మీర్. కాబట్టి 5 దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, అశోక్ మెహతా కమిటీ సిఫార్సులలో లేనిది ఏది? 1 2 అంచెల వ్యవస్థ, 2 న్యాయ పంచాయతీలు, 3 ప్రత్యేక మంత్రిత్వ శాఖ, 4 5 సంవత్సరాల కాల వ్యవధి. ఇక్కడ అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు, మండల స్థాయిలో మండల పంచాయతీ పరిషత్తులు ఏర్పాటు చేయాలనింది. అయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల స్థానంలో గ్రామ కమిటీలు, గ్రామ సభలను, గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పింది. కాబట్టి 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అశోక్ మెహతా కమిటీ, న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి అని చెప్పింది కూడా అశోక్ మెహతా కమిటీ, ప్రత్యేక మంత్రి అవసరం అని చెప్పింది కూడా అశోక్ మెహతా కమిటీ. కాబట్టి అశోక్ మెహతా కమిటీ సిఫార్సులలో లేనివి ఏదంటే 5 సంవత్సరాల కాల వ్యవధి. అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పారు, 4 సంవత్సరాల కాల వ్యవధి పంచాయతీలకు ఉండాలని చెప్పడం జరిగింది. అదే బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పింది, 5 సంవత్సరాల కాల వ్యవధి ఉండాలని చెప్పింది. కాబట్టి దీనికి 4 రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? 1 1957 బల్వంతరాయ్ మెహతా కమిటీ, 2 1977 అశోక్ మెహతా కమిటీ, 3 1985 ఎల్ఎం సింఘ్వీ కమిటీ, 4 1988 తుంగన్ కమిటీ. ఇక్కడ ఈ క్రింది వానిలో సరికాని జత ఏదంటే 1985 ఎల్ఎం సింఘ్వీ కమిటీ. ఎల్ఎం సింఘ్వీ కమిటీ 1985 తప్పు, 1986 కరెక్ట్. ఇక్కడ బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది 1957 కరెక్టే. ఇక్కడ అశోక్ మెహతా కమిటీ అనేది 1977, తుంగన్ కమిటీ అనేది 1988. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏదంటే 3. ఇక్కడ 19 ప్రశ్న చూడండి, స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని సూచించిన కమిటీ? 1 బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957, 2 ఎల్ఎన్ సింఘ్వీ కమిటీ 1986, 3 తుంగన్ కమిటీ 1988, 4 2 మరియు 3. ఇక్కడ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలి అని 2 కమిటీలు చెప్పాయి. అదేంటంటే ఎల్ఎం సింఘ్వీ కమిటీ 1986, తుంగన్ కమిటీ 1988. ఇవి రాజీవ్ గాంధీ హయాంలో ఈ 2 కమిటీలు వేయడం జరిగింది. ఎల్ఎం సింఘ్వీ కమిటీ 1986, తుంగన్ కమిటీ. ఈ 2 ఏం చెప్పాయంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదా కల్పించాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పంచాయతీరాజ్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? పంచాయతీరాజ్ చట్టం అంటే గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి అంటే 1 1992 ఏప్రిల్ 20, 2 1993 ఏప్రిల్ 24, 3 1993 ఏప్రిల్ 20, 4 నన్ ఏది కాదు. ఇక్కడ గ్రామ పంచాయతీలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయంటే 1993 ఏప్రిల్ 24 అమల్లోకి వచ్చాయి. అందుకే ఏప్రిల్ 24 గ్రామ పంచాయతీల దినోత్సవం అంటాం, గ్రామ పంచాయతీల దినోత్సవం అంటాం ఏప్రిల్ 24. కాబట్టి 2 కరెక్ట్ ఆన్సర్, గ్రామ పంచాయతీల దినోత్సవం ఏప్రిల్ 24.
పంచాయతీరాజ్ చట్టం గ్రామ పంచాయతీలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయంటే 1993 ఏప్రిల్ 24. నెక్స్ట్ చూడండి, 73వ రాజ్యాంగ సవరణ 1992 దేనికి సంబంధించింది? 1 గ్రామ పంచాయతీలు, 2 నగర పంచాయతీలు, 3 మున్సిపాలిటీలు, 4 ఏదీ కాదు. ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ అనేది దేనికి సంబంధించిందంటే గ్రామ పంచాయతీలు. 74వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే నగర పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించింది. కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే గ్రామ పంచాయతీలకు సంబంధించింది. నెక్స్ట్ చూడండి, 74వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోని స్థానం ఏది? 74వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో ఎక్కడ ఉంచారు? 1 9వ భాగం 11వ షెడ్యూల్, 243 నుంచి 243 ఓ నిబంధనలు, 2 9 9A భాగం 12వ షెడ్యూల్, 243 P నుంచి 243 జెడ్జి నిబంధనలు, 9th B భాగం 9B భాగం 13వ షెడ్యూల్, 243 నుంచి 243 ఓ నిబంధనలు, 4 ఏదీ కాదు. ఇక్కడ 74వ రాజ్యాంగ సవరణను ఎక్కడ ఉంచారు అంటే ఇక్కడ 73 రాజ్యాంగ సవరణ 9వ భాగం 11వ షెడ్యూల్ 243 నుంచి 243 ఓ నిబంధనల్లో ఉంచారు. అదే 74వ రాజ్యాంగ సవరణ చూసినట్టయితే 9A భాగం 9లోనే A భాగాన్ని అమర్చారు. 9A భాగంలో 12వ షెడ్యూల్లో 243 P నుంచి 243 జడ్జి నిబంధనల్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి 74వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో స్థానం ఏది అంటే ఇది 9A భాగం 12వ షెడ్యూల్ 243 P నుంచి 243 జడ్జి నిబంధనలలో ఉంచడం జరిగింది. కాబట్టి 74వ రాజ్యాంగ సవరణ ఎక్కడ ఉంచారు అంటే 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 23వ ప్రశ్న చూడండి, ఎల్ఎం సింఘ్వీ కమిటీ సిఫార్సులలో లేనిది ఏది? 1 మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి, 2 న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి, 3 జుడిషియల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి, రాజ్యాంగ హోదా కల్పించాలి. ఇక్కడ ఎల్ఎం సింఘ్వీ ఏం చెప్పిందంటే ఎల్ అంటే న్యాయము, లా అని చెప్పాం. ఈ లా అంటే ఎల్ఎం సింఘ్వీ లా అంటే ఏంటి, అన్ని న్యాయం గురించే చెప్పింది. ఏంటి, న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలి, జుడిషియల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి, 2 న్యాయం గురించే. అందుకే ఎల్ఎం సింఘ్వీ కమిటీ అన్నాం. ఎల్ అంటే లా, న్యాయము, న్యాయ పంచాయతీలు, జుడిషియల్ ట్రిబ్యునల్ ఏర్పాటు, రాజ్యాంగ హోదా, ఈ 3 ఎల్ఎం సింఘ్వీ కమిటీ సిఫార్సులు. అయితే ఇది మాత్రం చెప్పలేదు, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అనేది. కాబట్టి లేనిది ఏదంటే 1. నెక్స్ట్ చూడండి, 24వది, జీవీకే రావు కమిటీ సిఫార్సులలో సరి అయినది ఏది? ఇక్కడ 1 జిల్లా అభివృద్ధి ప్రణాళిక, 2 బీడీఓ రద్దు, 3 జిల్లా అభివృద్ధి కమిషనర్ ఏర్పాటు, 4 ఆల్ ది అబౌవ్. ఇక్కడ జీవీకే అనే అంటే ఏం చెప్పినామంటే జిల్లా, జీవీకే అంటే జిల్లా, వి అంటే అభివృద్ధి, జిల్లా అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో అవన్నీ జీవీకే రావు కమిటీ. ఇక్కడ చూడండి, జిల్లా అభివృద్ధి ఉంది కదా, జిల్లా అభివృద్ధి ఉంది. తర్వాత జిల్లా అభివృద్ధి కమిషనర్ ఏర్పాటు, జిల్లా అభివృద్ధి ప్రణాళిక, జిల్లా అభివృద్ధి కమిషనర్ ఏర్పాటు, బీడీఓ రద్దు, ఈ 3 జీవీకే రావు కమిటీ సిఫార్సులే. కాబట్టి ఆల్ ది అబౌవ్ అనేది రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూడండి, 25వ ప్రశ్న, అశోక్ మెహతా కమిటీ సూచనల ఆధారంగా ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1986 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అశోక్ మెహతా కమిటీ సూచనల ఆధారంగా ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1986 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? చూడండి, ఇక్కడ 1 1986 జనవరి 14, 2 1986 ఫిబ్రవరి 15, 3 1987 జనవరి 15, 4 1987 ఫిబ్రవరి 15. ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1987 జనవరి 15
అశోక్ మెహతా కమిటీ సూచనల ఆధారంగా చేసుకొని ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1986 ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1987 జనవరి 15న అమల్లోకి వచ్చింది. కాబట్టి రెండు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి 26వది ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏపీలోని మండలాలు ఏర్పడిన విధానం ఏది? ఒకటి, 15 నుంచి 20 వేల జనాభా. రెండవది, 35 నుంచి 55 వేల జనాభా. మూడవది, 30 నుంచి 50 వేల జనాభా. నాలుగవది, నన్ను ఏది కాదు. ఇక్కడ ఏపీ పంచాయతీరాజ్ చట్టంను అనుసరించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 నుంచి 55 వేల జనాభాకు సంబంధించి రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి రెండవది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27 చూడండి, గ్రామ పంచాయతీల స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటును సూచించినటువంటి కమిటీ ఏది? గ్రామ పంచాయతీల స్థానంలో గ్రామ కమిటీల ఏర్పాటును సూచించిన కమిటీ ఏది? ఒకటి, బలవంతరాయ్ మెహతా కమిటీ 1957. రెండు, అశోక్ మెహతా కమిటీ 1977. మూడు, హనుమంతరావు కమిటీ 1924. నాలుగు, జీవీకే రావు కమిటీ 1985. ఇక్కడ గ్రామ పంచాయతీల స్థానంలో గ్రామ కమిటీని సూచించినటువంటిది, గ్రామ కమిటీలను సూచించినటువంటిది ఏది అంటే అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పింది? రెండు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, మండల స్థాయిలో మండల పరిషత్తులు ఏర్పాటు చేయాలనింది. అయితే గ్రామ పంచాయతీలను రద్దు చేసి ఈ గ్రామ పంచాయతీల స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి అని అశోక్ మెహతా కమిటీ చెప్పడం జరిగింది. కాబట్టి రెండోది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ మండలాల సంఖ్య, ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ మండలాల సంఖ్య, 1014, 2 1104, 3 1208, 4 1306. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెవెన్యూ మండలాల సంఖ్య ఎంత అంటే 1104. కాబట్టి రెండోది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఎన్నికల గురించి సరైనటువంటి జత ఏది? బలవంతరాయ్ మెహతా కమిటీ 1వది, బలవంతరాయ్ మెహతా కమిటీ గ్రామ పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలి. రెండవది, అశోక్ మెహతా కమిటీ జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్ష ఎన్నిక. మూడవది, బలవంతరాయ్ మెహతా కమిటీ జిల్లా పరిషత్తు మండల పంచాయతీలకు పరోక్ష ఎన్నికలు. నాలుగవది, పైవెన్ని. ఎన్నికల గురించి సరైనటువంటిది ఏది అంటే ఇక్కడ అన్నీ కరెక్టే. కాబట్టి నాలుగవది, 4 పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.